హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోకుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ మినపగారెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మినపగారెలు అల్లం ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెలను దేవీ నవరాత్రులలో అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా పెడతారు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మినపగారెలను చేసుకోవడానికి ముందుగా మినపగుళ్ళను నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసుకుని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కొద్దిగా బియ్యాన్ని వేసుకోవడం వలన వడలు క్రిస్పీగా వస్తాయి ఇలా కడిగిన తర్వాత మరలా నీళ్లు వేసుకుని వీటిని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది సిక్స్ అవర్స్ నానిన తర్వాత మినపగుళ్ళు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టి ఉంచుకున్న మినపగుళ్ళను వేసుకోవాలి నానిన మినపగుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు అల్లం ముక్కలు అలాగే ఏడెనిమిది మిరియాలు కొద్దిగా నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లను మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకొని ఇలా గట్టిగా ఉండాలి పిండి అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లను ఎక్కువగా వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకుంటే వడ షేప్ సరిగా రాదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకును వేసుకుని కలుపుకోవాలి ఈ మినపకారలను దేవుడికి నైవేద్యంగా కాకుండా బ్రేక్ఫాస్ట్గా చేసుకునేటట్టయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర ఇంకా కరివేపాకును వేసుకుని రెండు మూడు నిమిషాలు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి అలాగే చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా బీట్ చేసుకోవటం వలన వడలు ఫ్లఫీగా వస్తాయి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు వడలను ప్రిపేర్ చేసుకుందాం అరచేతికి ఇలా వాటర్ని అప్లై చేసుకుని ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వడ షేప్లో చేసుకోవాలి ఇలా అరచేతి మీద చేయడం కష్టం అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద లేదంటే అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు ఇలా వడ షేప్లో చేసుకున్నాక వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలి వడలను ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం ఇంకా మిరియాలను వేసి గ్రైండ్ చేశాం కదా ఈ వడలను తినేటప్పుడు అల్లం ఫ్లేవర్ ఇంకా మిరియాల ఫ్లేవర్తో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి అంతే మినపగారెలు రెడీ అయిపోయాయి ఈ మినపగారెలు కరకరలు చాలా రుచిగా ఉంటాయి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్